హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సుదీర్ఘ ఎలక్షన్ క్యాంపెయిన్కి పిఠాపురంలో ఫుల్ స్టాప్ పెట్టారు. పిఠాపురంలో కొద్దిసేపటి క్రితం ఆయన ప్రసంగం ముగిసింది. అక్కడ భారీగా జన సమీకరణ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో పిఠాపురం వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే ఉత్కంఠ కనపడింది. బట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పెద్దగా విమర్శలు, కొత్త విమర్శలు ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి దత్తపుత్రుడు అనే మాట మాట్లాడారు. ఆయన కార్లను మార్చినట్టు భార్యలను మార్చేస్తారనే విషయాన్ని మాట్లాడారు. ఒకసారి జరిగితే పొరపాటు, రెండుసార్లు జరిగితే గ్రహపాటు, అది కంటిన్యూస్గా జరుగుతుంటే అలవాటే కదా అంటూ అక్కడ ప్రజలను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు కంటిన్యూస్గా అన్ని సభల్లో ఆయన ఏదైతే చెప్తూ వచ్చారో అకాడమిక్ స్పీచ్, తాను ఏం చేశాను, కూటమి గతంలో ఏం ప్రామిస్ చేసింది, తర్వాత దాన్ని ఏ రకంగా ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయలేదు, తాను ఇచ్చిన ప్రామిస్లు ఏంటి, తాను అమలు చేసింది ఏంటి, సో మళ్ళీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి, ఈ తరహా ఒక అకాడమిక్ స్పీచ్ని కంటిన్యూస్గా పిఠాపురంలో కూడా ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్కి అక్కడ గట్టి కౌంటర్ ఆయన ఇచ్చింది వంగ గీతకు పదవి అంశంలో మాట్లాడడం. వంగ గీతను గెలిపించండి, డెప్యూటీ సీఎంగా నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. వంగ గీతకు ఒక కీలకమైన పదవి ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. వంగ గీతకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానడం అనేది క్యాజువల్గా చూడడానికి వీల్లేదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలామందికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని గెలిపించండి, మంత్రులను చేస్తా లాంటి వ్యాఖ్యలు చేశారు. ఉదాహరణకు కుప్పంలో భరత్ను గెలిపించండి, నాతో పాటు క్యాబినెట్లో ఉంటాడు, క్యాబినెట్లో తీసుకుంటాను, ఇంకా అభివృద్ధి ఎక్కువ చేయిస్తాను కుప్పంలో అంటూ మాట్లాడారు. తాజాగా వంగ గీత గారి గురించి మాట్లాడారు. అయితే గతంలో ఎప్పుడూ కూడా ఎవరిని కూడా డిప్యూటీ సీఎం చేస్తాననే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలనుకున్నారు. 60 స్థానాల్లో పోటీ చేస్తారు, ముఖ్యమంత్రిగా ఏడాదో రెండేళ్ళు పవర్ షేరింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అంటూ చాలా సీరియస్గా ఆలోచన చేస్తూ వచ్చారు. చాలామంది అది కోరుకుంటూ వచ్చారు, చాలామంది అది జరగాలని కాపు సామాజిక వర్గం కూడా భావిస్తూ వచ్చింది. కానీ ఎన్నికల పొత్తు నాటికి 60 సీట్లు కాస్త 20 సీట్లు అయ్యాయి. ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండరు అనే విషయాన్ని క్లారిటీ వచ్చేసింది. సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి అనే అంశం పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయినా పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, పవర్లో ఆయన షేర్ ఉంటుంది, డిప్యూటీ సీఎంగా ఉంటారు, సో ప్రభుత్వంలో ఆయన కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు లాంటి చర్చ ఉంది. దానికి సంబంధించి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలా వద్దా అనేది పాలిట్ బ్యూరోలో, టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సో ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని అవమానించడంగానే జన సైనికులు అంతా భావిస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా కూటమి కలిసి వెళ్తున్న నేపథ్యంలో రేపు పొద్దున అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారనే ఒక ప్రకటన కూటమి వైపు నుంచి రాలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేయలేదు. సో అటువంటి భరోసా కూడా జనసేనకు ఉన్నట్లుగా ఇక్కడ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీ దగ్గర పోటీ చేస్తున్నారు, బట్ గీతమని గెలిపించండి, నేను డిప్యూటీ సీఎం చేస్తాననే ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ పైన ఒక సైకలాజికల్ ప్రెజర్ బిల్డప్ చేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే డిప్యూటీ సీఎం అవుతాడో లేదో గ్యారంటీ లేదు, బట్ వంగ గీతను గ్యారంటీగా నేను డిప్యూటీ సీఎం చేస్తానని ఒక భరోసా పిఠాపురం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పర్టికులర్ విమర్శకి, ఈ పర్టికులర్ జగన్మోహన్ రెడ్డి కామెంట్కి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ చేయడానికి కూడా ఏం లేదు. ఏమని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా డిప్యూటీ సీఎం అవుతాను చెప్పగలరా? ఇంపాసిబుల్. లేదు, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రకటన చేయగలరా? ఇంపాసిబుల్, కనపడట్లేదు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని సైకలాజికల్గా, పొలిటికల్గా ఒక సైడ్కి నెట్టే ప్రయత్నం, ఆయన పైన ఒక ప్రెజర్ బిల్డప్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వ్యాఖ్య ఆమెను డిప్యూటీ సీఎం చేస్తామనే మాట ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత విజయం కోసం పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక బూస్ట్ ఇచ్చేలా కనపడుతుంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా, పర్టికులర్గా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా, సో వంగ గీత మన సామాజిక వర్గం నుంచి క్యాబినెట్లో ఉండబోతుంది, డిప్యూటీ సీఎంగా ఉండబోతుంది అని, సో జగన్మోహన్ రెడ్డిని బిలీవ్ చేయడానికి సంబంధించిన అవకాశం కూడా ఎక్కువ కనపడుతుంది. వేరే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి పదవి. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారో లేదో తెలియదు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనే ప్రకటన ఎలక్షన్ లోపు చేస్తారో లేదో తెలియదు అనే ఒక సందిగ్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిప్యూటీ సీఎంకి సంబంధించి వంగ గీత గురించి చేసిన ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చేలా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఏంటి అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.